వాళ్లకు కూడు పెట్టింది కర్రలు కత్తులు కాదు, కంప్యూటర్. అందుకే వాళ్ళు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. వాళ్లకు జరిగిన మంచినే చూశారు, వాళ్ల కుటుంబాల్లో ఎదుగుదల చూశారు. ఆ కృతజ్ఞతే ఎన్నికల్లో చూపించారు. దేశ విదేశాల నుంచి రెక్కలు కట్టుకుని వచ్చి ఆదరించారు. ఉద్యోగం వస్తే చాలనుకునే స్థాయి నుంచి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా పునాది వేసిన ఆ దార్శనికుడి రుణం తీర్చుకున్నారు. హైదరాబాద్ లాగే నవ్యాంధ్ర తలరాత మార్చండి సార్ అంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా చంద్రబాబు విజయం కోసం ఒక్కొక్కరు ఒక్కో రాయబారిలా పనిచేశారు. రాళ్లతో శిల్పాన్ని చేస్తే శిల్పి అంటారు, రాళ్లలో మహానగరాన్ని సృష్టిస్తే ఆ నాయకుడిని ఏమంటారు? బ్రిటిష్ వాడైన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించిన కాటన్ ను అగౌరవపరిస్తే మనం ఊరుకోం. మరి ఐటీ విప్లవంతో సామాన్యులకు సంపన్న జీవితాన్నిచ్చిన చంద్రబాబును అవమానిస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఊరుకుంటారా? ఊరుకోలేదు. సాఫ్ట్ గా ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా చంద్రబాబు అరెస్టుతో ఆగ్రహించారు. హైదరాబాద్, చెన్నై, పూణే, బెంగళూరు, అమెరికా, ఆస్ట్రేలియా, ఇలా లోకల్ టు గ్లోబల్ తెలుగు టెకీలంతా జస్టిస్ ఫర్ సిబిఎన్ అంటూ ఓ ఉద్యమమే లేవనెత్తారు. బయటి ప్రపంచంతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఓ లీడర్ కోసం రోడ్డెక్కడం అదే మొదటిసారి. చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఓన్లీ సీఎం ఫర్ ఏపీ, ఈజ్ అ విజనరీ పర్సన్, ఈజ్ అ విజనరీ లీడర్ ఫర్ ద హోల్ వరల్డ్. ఒక బిల్ గేట్స్, ఒక బిల్ క్లింటన్ వచ్చారు అంటే ఆయన ఎవరు అన్నది అర్థం కావాలి ఈ రోజు. అలాంటి ఒక వ్యక్తిని జైలు కనుక పెట్టారు అంటే అది అమానుషం. దిస్ ఇస్ ఇన్డిసిప్లినరీ యాక్ట్. వీఆర్ ఇన్ కర్ణాటక బట్ స్టిల్ అవర్ హార్ట్ ఇస్ ఫర్ చంద్రబాబు. చంద్రబాబు వస్తాడు, వస్తాడు, వస్తాడు. సైకిల్ విల్ గో ఇన్ టు ద ఎర్త్ ఫ్రమ్ ద డౌన్ టు అప్ సైడ్. యు బి సీయింగ్ రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి దే విల్ గెట్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. కంప్యూటర్ తప్ప వేరే ప్రపంచం తెలియని టెకీలు అరెస్టులకు భయపడలేదు. హైదరాబాద్ విప్రో సర్కిల్ లో ప్లకార్డులు పట్టారు. లెట్స్ మెట్రో, లెట్స్ యువగళం అంటూ కదం తొక్కారు. సైబర్ టవర్స్ నిర్మాణానికి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా థ్యాంక్ యూ సిబిఎన్ కార్యక్రమం నిర్వహించి కృతజ్ఞత చాటుకున్నారు. ఎన్నికల వరకు అదే పంథా కొనసాగించారు. అరెస్టులకు వెనకాడలేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ర్యాలీ టు రాజమండ్రి అని పెట్టుకుంటే బార్డర్ లో పోలీసులు దాదాపు 1,000-2,000 మంది పోలీసులు వచ్చేసి మీరు ఐటీ ప్రొఫెషనల్సా, అయితే మిమ్మల్ని రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వనీయో అని ఐటీ ప్రొఫెషనల్స్ ను ఆ రోజు అవమానించడం జరిగింది. ఆ రోజు మేము నిర్ణయించుకున్నాం అండి, ఈ రోజు ఇది మా దాకా వచ్చింది, రేపు ప్రతి ఒక్కళ్ళ దాకా వస్తుంది అన్న భయంతో మా అమ్మా నాన్నలు అక్కడ భద్రంగా ఉండగలరో లేదో, రక్షణ లేని ఈ రాష్ట్రంలో మా భూములకి మా అమ్మా నాన్నలకి రక్షణ లేదు అన్న భయం ఎంతో ప్రతి ఒక్కళ్ళు ముందుండి పనిచేయడం మనం చూసాం. ఈ రోజు ప్రభుత్వం మారకపోతే రాబోయే ఇబ్బందుల్ని తెలియజేయడంలో కానివ్వండి, ఐటీ ప్రొఫెషనల్స్ ముందు పాత్ర పోషించారు. అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగుల ప్రేమ రాష్ట్రం పైన, చంద్రబాబు పైన అంటే వాళ్ల దృష్టిలో ఆ రెండూ ఒకటే. చంద్రబాబు గెలిపే రాష్ట్రాభివృద్ధికి మలుపు అనేది టెకీల విశ్వాసం. ఎందుకంటే వాళ్లంతా చంద్రబాబు కలలు కన్న ఖనిజాలు, ఆయన దార్శనిక ఫలాలు అనుభవిస్తున్న రాయబారులు. చంద్రబాబు విజన్ ఎలా ఉంటుందో, దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో అనుభవిస్తోంది టెకీలే. ఇవాళ ఇంజనీరింగ్ చివరి ఏడాదిలోనే క్యాంపస్ కొలువులు, ఇంజనీరింగ్ అయిపోగానే లక్షలాది ప్యాకేజీలతో కంపెనీలు ఆహ్వానం పలుకుతున్నాయంటే సైబరాబాద్ లో నాడు చంద్రబాబు నాటిన విత్తనమే. అందుకే తాము తినే ప్రతి ముద్దలో చంద్రబాబు విజన్ ఉంటుందంటారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. అన్నం పెట్టిన బాబుకు అండగా నిలిచారు. నేను 5 నుంచి 10 మంది సమూహంగా ఏర్పడి ప్రతి గ్రామాన్ని సందర్శించి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఎలా ఉంటుంది, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎలా సృష్టిస్తారు అని వివరిస్తూ ప్రజల్ని చైతన్యపరిచేవాళ్ళం. ప్రొఫెషనల్స్ వింగ్ సభ్యులుగా మేము కందుకూరు నియోజకవర్గంలోని 93 పంచాయతీల్లో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ఉదాహరణతో సహా వివరించడం జరిగింది. కనీసం రాజధాని కూడా కలిగిన రాష్ట్రాన్ని ఏదో విధంగా ముందు పథంలో నడిపించాలని మేమందరం అనుకున్నాం. 1995 నాటికి రెండంకెల వేతనమిచ్చే ఉద్యోగం దొరికితే చాలు దేవుడా అని మొక్కే పరిస్థితి. మొదటిసారి ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్న చంద్రబాబు సైబర్ టవర్స్ తో సృష్టించిన సాఫ్ట్వేర్ ఉద్యోగ విప్లవం ఎంతో మంది జాతకాలను మార్చింది. బైకుంటే చాలనుకునే వాళ్లు కార్లలో తిరుగుతున్నారు, కారెక్కితే చాలనుకునే వాళ్లు విమానాల్లో విహరిస్తున్నారు. పిత్రార్జితంగానో కట్నకానుకల కిందో ఓ ఇళ్లు దక్కకపోతుందా అనుకున్న వాళ్లు నేడు విలాసవంతమైన విల్లాలు కొనుక్కుంటున్నారు.
20,000 జీతం వస్తే చాలనుకునే పరిస్థితి నుంచి నేడు లక్షల్లో వేతనాలు అందుకుంటున్నారు. ఉద్యోగం వస్తే చాలనుకున్న వాళ్లు నేడు ఉద్యోగాలిచ్చే స్థాయికెదిగారు. మారుమూల పల్లెల నుంచి వెళ్లి విదేశాల్లోనూ తెలుగువారి సత్తా చాటారు. బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి మేము లోకేష్ గారిని పాదయాత్రకు పంపిస్తున్నప్పుడు ఒకటే అనిపించింది, మనం ఎందుకు కష్టపడకూడదు అనే ఒక ఉద్దేశంతో మేము కూడా తెలుగు వాళ్ళు ఎవరైతే ఐటీ ఉద్యోగాలు స్థిరపడి ఉన్నారో వాళ్ళందరినీ కదిలిచ్చి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగాలు ఎలా అయితే కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సంపాదించామో అలాగే మన పిల్లలు కూడా అదే విధంగా స్థిరపడాలంటే మళ్ళీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన వస్తేనే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకు ఇదంతా చేశానంటే నాకు ఒక చిన్న ఆశ ఉందండి. నేను ఎలాగైతే ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నానో నా రాష్ట్రంలో ఉన్న యువత కూడా అలాగే ఒక మంచి లైఫ్ వాళ్ళు కూడా లీడ్ చేయాలి, నా రాష్ట్రం ప్రగతిలో ముందుండాలి అనే ఒక చిన్న ఆశ అండి. తమలాగే తమ తమ్ముళ్ళు చెల్లెళ్ల భవిష్యత్ కూడా బాగుండాలని సాఫ్ట్వేర్ ఉద్యోగులు కోరుకున్నారు. అలాంటి అక్షయ పాత్రలా కనిపిస్తోన్న అమరావతిని జగన్ విధ్వంసం చేస్తుంటే తట్టుకోలేకపోయారు. అమరావతి మరో సైబరాబాద్ కావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు వల్లే అది సాధ్యమని బలంగా నమ్మారు. చంద్రబాబు రుణం తీర్చుకోవడంతో పాటు ఆయన విజన్ ను ముందుకు తీసుకెళ్లే చారిత్రక సందర్భంలో భాగస్వామ్యులయ్యారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల రూపాయలు టికెట్ల కోసం వెచ్చించి రుణముల ముందు వచ్చి ఫీల్డ్ లెవెల్ ప్రతి ఒక్కరు అలా పనిచేశారు. ఎన్ఆర్ఐస్ చూశాను, ఎన్నో కంట్రీస్ నుండి నాన్ ఐటీ సెక్టార్స్ నుండి కూడా వైజాగ్ నుండి ఇలా వచ్చినా చూశాను. వైజాగ్ నుండి చిత్తూరుకి వచ్చి ఓటేసుకోవాలని చూశాను. ఇతర రాష్ట్రాల నుండి అంతా ఓటేయడమే కాదు చాలా మంది మోటివేట్ కూడా చేశారు. ఐటీ ప్రాజెక్టుకు డెడ్ లైన్ పెట్టుకున్నట్లే సేవ్ ఏపీ అనే ప్రాజెక్టుకు ఏప్రిల్ 2024 డెడ్ లైన్ గా పెట్టుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు అవసరమేంటో ప్రజల్లోకి తీసుకెళ్లారు. కొందరు 4-5 రోజులు ల్యాప్టాప్లు పక్కన పెట్టేసి పనిచేశారు. ఇంకొందరు ల్యాప్టాప్లు వెంటేసుకుని తిరిగారు. కొందరు టెక్నాలజీని వాడి దొంగ ఓట్ల గుట్టు విప్పారు. సంక్రాంతికి సొంతుళ్లకు వచ్చినట్లే దూరాభారాల్ని లెక్క చేయకుండా రాష్ట్రాభివృద్ధి కోసం విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు తరలివచ్చి ఓట్లేశారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు ఎత్తిన ఉద్యమ జెండాను ఆయన అధికారంలోకొచ్చేదాకా దించలేదు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. గత 2 నెలలుగా మొత్తం టీం అంతా కూడా జాబులు చేసేవాళ్లు ఉద్యోగాలకి సెలవు పెట్టుకుని చాలా ఇబ్బందులు కూడా పడ్డామండి. ఎలాగంటే మధ్యలో పోలీస్ స్టేషన్ల నుంచి కూడా కాల్స్ వచ్చాయి. కాల్స్ చేసి మీరు ఎక్కడో హైదరాబాద్లోని చెన్నైల్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అవి చేసుకుంటున్నారు, మీకు ఇక్కడ ఏం పని, మీరు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేశారంటే కనుక మీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది, మిమ్మల్ని కేసుల్లో ఇరికించవలసి వస్తుందని కూడా ఎదిరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాజకీయాలంటే ఏమాత్రం ఆసక్తి చూపించను నేను. బాబు గారి కోసం ఏదో ఒకటి చేయాలని ఆకాంక్షించాను. తెలుగు ప్రొఫెషనల్ వీక్ నాకు అవకాశాన్ని కల్పించింది. అందరి కృషి ఫలితంగా చరిత్ర ఎరగని ఘన విజయాన్ని సాధించాం. ప్రపంచవ్యాప్తంగా ఉండే ఐటీ ఉద్యోగుల్లో తెలుగువారు దాదాపు 15 లక్షల మంది ఉంటారని అంచనా. చంద్రబాబును గెలిపించడంతోనే వాళ్ల పనైపోలేదు. జన్మభూమి రుణం తీర్చుకోవాలన్న చంద్రబాబు పిలుపులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలనుకుంటున్నారు. రాష్ట్రంలో కంపెనీలు పెట్టి ఉద్యోగ కల్పనలో తమవంతు పాత్ర పోషించాలనుకుంటున్నారు.